రాజధాని భూములపై వైఎస్ఆర్ సిపిది అనవసర రాద్ధాంతం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఒకవైపు రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేక రకాలుగా ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి వైపు రాష్ట్ర ప్రయోజనాల వైపు ఉంటే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా కోల్పోతాం ఎవరితో చేతులు కలుపుదాం చీకట్లో వెళ్ళి ఎవరు ఏ కులాన్ని రెచ్చగొడదాం మా దగ్గరే రెచ్చగొడదావా మందకిస్తుని వదులుదావా ముద్రగడ్డ గారిని రెచ్చగొడదావా ముద్రగడ్డ గారి వెనకాల నుంచి అన్ని సహాయం చేద్దామా అనే ప్రయత్నంలో నిరంతరం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోనూ కూడా అడ్డు తగులుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందాకనే రోజా గారు ఏదో మాట్లాడారంట, ఒక అరగంట అయిందంట మాట్లాడి. రోజా గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి మహిళల పట్ల గౌరవం లేదని ఏదో అన్నారట. అలాగే కొంతమంది ఎమ్మెల్యేల మీద ఏదో ఆరోపణలు చేశారంట. రోజా గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మహిళల మీద గౌరవం లేదో ఎవరికి గౌరవం లేదో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని మొదట్లోనే మేకప్తో ఆఫీసుకు రావద్దన్న జగన్మోహన్ రెడ్డికి మహిళల మీద గౌరవం లేదా? మేకప్తో అసెంబ్లీకి రావద్దన్న మీ పార్టీ నేతలకు గౌరవం లేదా? ఇవాళ మీరు మేకప్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మాకు ఆడపడుచులకి అండ తెలుగుదేశం పార్టీ జెండా, మాకు మహిళలంటే అసహ్యం కాదు, మహిళలంటే గౌరవం లేకపోవటం కాదు, ఐరన్ లెగ్ ఆంటీలంటే అసహ్యం. కాబట్టి మీరు మరిన్ని అబద్ధాలని ఇవాళ పూర్తిగా నియోజకవర్గంలో కూడా నగిరిలో కూడా తిరగలేని పరిస్థితుల్లో రోజా గారు ఉన్నారు. ఎందుకంటే మా సమస్యలు మీద గళమెత్తావని నిన్ను 300 ఓట్లతో గెలిపిస్తే ఇవాళ అసెంబ్లీలో బూతుల రాణిగా అసభ్య పద జాలంతో అసభ్య ప్రవర్తనతో సభ్య సమాజం మహిళా లోకం తలదించుకునే విధంగా ఒక మహిళా శాసనసభ్యురాలు సస్పెండ్ అవటం సంవత్సరం పాటు నాకు తెలిసి ఇదే ఫస్ట్. ఆ ఖ్యాతి రోజా గారికే దక్కుద్ది. మేము ఎందుకు అంటా ఉన్నామంటే రోజా గారిని ఇప్పటికైనా పరివర్తన రావాలి, మీలో ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి, మీ భాష మార్చుకోవాలి, మీ వ్యవహార శైలి మార్చుకోవాలి. మార్చుకుంటేనే రేపు నగిరిలో అయినా మీ నియోజకవర్గంలో అయినా ప్రజలకి మొహం చూపించే పరిస్థితి ఉంటుంది. ఇదే భాషను కంటిన్యూ కనుక చేస్తే జబర్దస్త్లో తప్ప మీరు ఎక్కడా కూడా ప్రజల్లో కానీ ఎక్కడా కూడా తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి మహిళలంటే ఎంత గౌరవం, అన్న నందమూరి తారక రాముడు ఆస్తిలో సగభాగం మగవాళ్ళతో సమాన హక్కు కల్పించిన మహిళలు తెలుసు. టీడీపీ నేతలకి మహిళలంటే గౌరవం లేదన్న రోజా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తున్నారు టీడీపీ నేత బొండా ఉమేశ్వరరావు. ఆవిడే మర్యాద నేర్చుకోవాలి, సరిగ్గా ఆవిడ వైఖరి మార్చుకోవాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు.